సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్న వారు బాసెట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటి లిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసెట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ నాయకులు ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా పీసీసీ ఆదేశాల మేరకు చెలో రాజ్భవన్ కి వెళుతున్న సమయంలో కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు చెలో రాజ్భవన్ కార్యక్రమానికి కల్వకుర్తి నుండి బయలుదేరుతున్న మమ్మలను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వం మేము ధర్నా చేస్తామంటే పర్మిషన్ కూడా ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్, అయినా కూడా మమ్మల్ని ప్రజా గొంతుకలను ప్రజలు ప్రశ్నించడానికి వెళ్తుంటే అరెస్టు చేయడం ఈ అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వానికి తగిన ఇలాంటి అరెస్టులు మాకేం కొత్త ఏం కాదు. మేము ఖచ్చితంగా మేము ఈ ప్రోగ్రాం చేసి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా రాజ్భవన్ ముట్టడిస్తారు. కాంగ్రెస్ వేలాది మంది కార్యకర్తలు ఏడు అరెస్ట్ చేసినా సరే కార్యకర్తలు ఖచ్చితంగా రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతున్నాం. అయినా మమ్మల్ని అరెస్ట్ చేయడం మీకు కొత్త ఏం కాదు. మాకు అరెస్టులు కొత్త ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం కూడా ఖాయం. ఈ నిత్యావసర వస్తువుల ధరల విషయంలో మేము ఇంకా తీసుకుంటాం. నిరుద్యోగ విషయంలో కూడా మా పార్టీ కూడా కార్యాచరణ రూపొందిస్తుంది. దీని మీద కేసీఆర్ని గడ్డదించడం ఖాయం. పిసిసి పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి నుంచి బయలుదేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులను ఈరోజు పోలీసులు పాశ్వికంగా కేసీఆర్ ప్రభుత్వం ఆదేశానుసారం పోలీసులు పాశ్వికంగా అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్యం, మరి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించినటువంటి హక్కును, మరి ప్రాథమిక హక్కు ఇది ప్రశ్నించడం ప్రాథమిక హక్కు పౌరుడికి. మరి ఈరోజు రాజభవన్కి వెళ్ళి ఈరోజు నిరసన తెలపాలన్న కార్యక్రమం తీసుకుంటే మరి వాళ్ళ ప్రజలకు కనీసం పన్నుల రూపంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నటువంటి పెట్రోల్ ధరలకు నిరసనగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంత పాశ్వికంగా మరి పెట్రోల్ ధరలు పెంచుతున్నా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడలేదు? మరి మీకు ఆడ కేడీ మోడీ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోసుకోవాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకు చూస్తూ ఊరుకోరు. ప్రజలకు కనీసం సమస్యలను పట్టించుకునేటువంటి పాపన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ విధంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది దారుణమైన విషయం. భవిష్యత్తులో ఏ ఉద్యమంకైనా మేము వెనకడం. మరి కాంగ్రెస్ పార్టీ 2023లో కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ విధమైనటువంటి అక్రమ అరెస్టు చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాన్ని పాటిస్తున్నటువంటి పోలీసులకు కూడా మేము ఆ రోజు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది. ఎగువన వర్షాలు కురుస్తూ ఉండటం, నారాయణపూర్ ప్రాజెక్టుకు గేట్లు ఎత్తివేయడంతో జలాశయంలోకి 38,500 క్యూసిక్ల నీరు వస్తుంది. భారీగా వరద వస్తుండటంతో 21,341 క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ జూరాలలో 3 యూనిట్లు, దిగువ జూరాలలో 3 యూనిట్లు చొప్పున విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం 83 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అందులో వనపర్తి జిల్లాలో అధికంగా 10 మంది వైరస్ బారిన పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో 1,160 కరోనా పరీక్షలు చేయగా 6 పాజిటివ్ నిర్ధారణ అయింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 2,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3 కరోనా సోకినట్లు తేలింది. నాగర్ కర్నూలు జిల్లాలో 3,581
కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి వైరస్ సోకినట్లు తెలిసింది. వనపర్తి జిల్లాలో 2821 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నారాయణపేట జిల్లాలో 375 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. టీపీసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ రాజ్భవన్ ముట్టడికి వెళ్తున్న జడ్చర్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీపీసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ రాజ్భవన్ ముట్టడికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. మహబూబ్నగర్ మండలంలోని రామచంద్రాపురం కోడూరు స్టేజీ నుంచి పోతనపల్లి రోడ్డు మధ్య మార్గంలో రైల్వే గేట్ను అండర్ బ్రిడ్జి వేయడం జరిగింది. అండర్ బ్రిడ్జి వేసి 3 నెలలు అవుతున్నా పనులు పూర్తి కాకపోవడంతో వరుసగా కురుస్తున్న వర్షాలతో నీళ్లు బ్రిడ్జి కింద మొత్తం నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది కాబట్టి ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయగలరని ప్రజలు మనవి చేస్తున్నారు. రాకపోకలు మొత్తం నిలిచిపోవడం జరిగిందని, ఈ బ్రిడ్జి కింద నీరు చేరడం వల్ల షుగర్ గడ్డ తండా సమీపంలో రాకపోకలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శేషాద్రినగర్ గణేష్ నగర్ ప్రాంతాల్లో నిలిచిన వాన నీటిని మున్సిపల్ కార్మికులు తొలగించారు. ఈ నేపథ్యంలో అధికారులు మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాలకు తమ కాలనీలో గాని తమ వార్డులో గాని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మంచాల అధికారులకు సమాచారం అందించాలని కోరారు. భారీగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుకు అడ్డంగా నెలకొరిగిన వృక్షాన్ని ఆరోగ్య వాకింగ్ క్లబ్ కొత్తకోట మిత్రులు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యలకు పరిష్కరించాలని వారు కోరారు. నిరుద్యోగుల పోరాటాలు, అమరుల త్యాగాలపై గద్దెనెక్కి మంత్రి పదవి చేపట్టి అధికార మదంతో కండకావరమెక్కి నిరుద్యోగ యువతను కించపరచమే కాకుండా వారి ఆత్మాభిమానాలు హరించేలా మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో రాచాల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రధాన ఎజెండాతో పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ అమాయక యువకుల ప్రాణత్యాగాలతో పీఠమెక్కిన టీఆర్ఎస్ పార్టీ నేడు అదే యువకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వ్యవహరించడం దుర్మార్గమన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్నాయని, నోరు జారిన మంత్రి మళ్లీ మీడియా వక్రీకరించిందంటూ కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఆ యొక్క ప్రసారం చేసిన మీడియా సంస్థలపైన తర్వాత పత్రికలపైన ఈరోజు మంత్రి నిరంజన్ రెడ్డి ఏదో వాళ్ళదే తప్పు వక్రీకరించిందని చెప్పి ఈరోజు చెప్పడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. వాళ్ళ మీద కూడా నేను వాళ్ళ సోషల్ మీడియా వింగ్లో కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ అయినట్లు కూడా చూసాం. అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ గారు, మళ్ళీ మంత్రి చెప్పినట్టు మీరు కేసులు పెడతా ఉన్నారు, మళ్ళీ ప్రజా సమస్యలు కూడా ఎంతో మంది వస్తున్నారు, వాళ్ళది కూడా అదే పిటిషన్ స్వీకరించి కేసులు నమోదు చేసే ప్రజలు అర్చిస్తారు, కానీ ఏదో మీకు మంత్రి జీతాలు ఇవ్వట్లేదు. ఈరోజు ప్రజల తరఫున జీతాలు తీసుకుంటారు, ప్రజలు ట్యాక్స్ కడితేనే మీకు జీతం వస్తుంది, కానీ మంత్రి ఇంట్లోకేం తీస్తలేడు. పోలీస్ శాఖ వారు కూడా దీన్ని గమనించి ఈరోజు ప్రజల తరఫున చేయాలని చెప్పి వినవించుకుంటూ అదే విధంగా చెప్తా ఉన్నాం. మంత్రి గారు, మీరు మాట్లాడింది మీడియాకి ఏం వక్రీకరించడానికి ఏం పనిలేదు అనుకుంటున్నారా? మీరు మాట్లాడిన వ్యాఖ్యలు చూపించారు, స్వయంగా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి, మీరు సోయి లేకుండా మాట్లాడే ఈరోజు అవి చూపించినటువంటి మీడియా పైన అనడం ఎంతవరకు సమంజసం ఈరోజు అడగాలి. దీనిపైన కూడా ఈరోజు మీడియాకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఇవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్ మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.